మాచర్లలో జరిగిన విధ్వంసం, మాచర్లలో జరిగిన విధ్వంస కాండ, అరాచకాలు, హత్యా ప్రయత్నాలు, గృహ దహనాలు, వాహన దహనాలు, ఇళ్ల మీద దాడి, మహిళల మీద దాడి, ఆస్తులు లూటి, బీరువాలు లాకర్లు పగలగొట్టి డబ్బు బంగారం ఎత్తికెళ్ళటం, మాచర్ల ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి గారి ఇల్లు కార్యాలయాలు తగలబెట్టడం, వారి అనుచరుల ఇళ్ళు కార్యాలయాలు తగలబెట్టడం, దాడులు చేయటం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో. తాడేపల్లి కొంప నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి నాయకత్వంలో, మాచర్ల సిఐ ఆధ్వర్యంలో కొంతమంది అవినీతి పరులైన పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఈ విధ్వంసం జరిగింది. డీజీపీ ఏం చేస్తా ఉన్నాడు? ఇంటెలిజెన్స్ ఐజీ ఏం చేస్తా ఉన్నాడు? ఏడీజీ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉందా? కొంతమంది ఉన్నతాధికారులు వైకాపా దుస్తులు వేసుకోవటం వల్ల పోలీస్ యంత్రాంగానికి కరం పట్టింది, అదే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి? ఇదేమి కర్మ మన పోలీస్ యంత్రాంగానికి? ఇదేమి కర్మ మన రాష్ట్ర ప్రజలకి? అదే కార్యక్రమం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి చెవుల్లో హోరెత్తుతూ ఉంది. వెన్నులో వణుకు మొదలైంది. తాడేపల్లి పిల్లి నిన్న ఎమ్మెల్యేలను బతిమాలుకుంటున్నాడు, 5 నిమిషాలు గడప గడప దగ్గర ఉండమని. మీ బతుకు మీరు 5 నిమిషాలు పట్టుమని గడప గడపకి ఇళ్ళకి వెళ్ళలేకపోతున్నారు. 38 మంది ఎమ్మెల్యేలు పీకేస్తారని చెప్పావు నిన్న. నీ పరిపాలన అంత బాగుంది. 151లోనే అఫీషియల్ లీక్ 38, కానీ వాస్తవం ప్రజలు 151లో 2 ఓట్లు తీయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ రెడ్డి. ఆ 5లో నీ పులివెందులు లేదు, గుర్తుపెట్టుకో. జగన్ రెడ్డి చెప్తున్నా, తాడేపల్లి కొంప కనపడేటి చెప్తున్నా, నువ్వు ఎమ్మెల్యేలను అడుక్కున్నా, నాయకులు పిలిచి బతిమాలుకున్నా, రేపు జరగబోయేది 151లో 2 ఓట్లు తీసేస్తారు. ఆ 5లో పులివెందులు లేదు, మిగిలిన 5లో పులివెందులు లేదు, మైలవరం లేదు, గుర్తెట్టుకో. మాచర్ల మండిపోతా ఉంది. మండిన మాచర్ల, బగ్గుమన్న మాచర్ల. ముఖ్యమంత్రి గడ్డి పీకుతున్నాడా తాడేపల్లిలో? నీకు బాధ్యత లేదయా? నిన్న సాయంత్రం నుంచి తగలబడతా ఉంటే మాచర్ల, విధ్వంసం జరుగుతూ ఉంటే, మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే కొంపలో పబ్జి ఆడుకుంటున్నావా? 175 గెలుస్తావా? ఏది ఇటు తగలబెట్టి గెలుస్తావా? అరాచకాలు చేసి గెలుస్తావా? ఏంటి అరాచకం ఎటుపోతా ఉంది? పోలీసులు మాచర్లంతా చర్చ చేయించాయంట ఎస్పీ. ముందు ఎస్పీని సస్పెండ్ చేయాలి, ఇంకా మా వరలరావు ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. ట్రాన్స్ఫర్ కాదు, నేను సస్పెండ్ చేయాలి ఎస్పీని, మాచర్ల సిఐని
పల్నాడు ఎస్పీని సస్పెండ్ చేస్తే డీజీపీ ఉద్యోగం చేసినట్టు. బీహార్ కన్నా కూడా అరాచకంగా ఎప్పుడో ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళం, అంతకన్నా దౌర్భాగ్యంగా ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి, ఈ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి పట్టపగలు అనంతపురంలో పరిటాల రవిని ఎలా చంపించారో, నిన్న సాయంత్రం బ్రహ్మారెడ్డి గారిని మాచర్ల ఇన్ఛార్జిని అదేవిధంగా చంపించే విధంగా మాచర్ల పట్నం అంతా ఇళ్ళన్నీ గాలించారంట. ఎటువంటి మారణాయుధాలు ఏమీ లేకుండా ఎక్కడా లేవని పోలీస్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత బ్రహ్మారెడ్డి గారి మీద దాడి చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. తోసే కార్యక్రమం, కొట్టే కార్యక్రమం, కార్యకర్తల్ని నాయకుల్ని పోలీస్ లాఠీ ఛార్జ్ దెబ్బలు కూడా బ్రహ్మారెడ్డి గారి దగ్గరై పోలీసుల దగ్గరుండి బ్రహ్మారెడ్డి గారిని బలవంతంగా బయటికి మాచర్ల బయట నుంచి తోసేసి 10 కార్లతో వైసీపీ గోండాలు వెంటాడారంటే రాష్ట్రం విడిపోతూ ఉంది. జగన్ రెడ్డి అధికారం శాస్తం అనుకుంటున్నావా? పల్నాడుని తగలబెట్టి ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేసి వచ్చే ఉగాది కల్లా విశాఖపట్నం పారిపోతున్నాడు తాడేపల్లి పిల్లి. ప్రతి అధికారి మొత్తుకుంటా ఉన్నారు, పక్కనున్న ఉన్నతాధికారులంతా కూడా తలగొట్టుకుంటా ఉన్నారు. ఈ పిచ్చోడు ఇక్కడి నుంచి వైజాగ్ పోతున్నాడు, మా పిల్లం పిల్లల పరిస్థితి ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా పిల్లల చదువులు భవిష్యత్తు ఏంటి, నువ్వు విశాఖపట్నంలో ఇల్లు కట్టుకుంటే సరిపోయిందా? నిన్న బుద్ధిలేని సుబ్బారెడ్డి చెబుతున్నాడు, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ కార్యాలయం శంకుస్థాపన చేశాను, ఇదే ప్రధాన కార్యాలయం వైసీపీ పార్టీకి అని చెప్తా ఉన్నాడు. ఓ పక్కన 17, 18, 19, 3 రోజులు అమరావతి రైతాంగం వేల మంది ఢిల్లీ నడిబొడ్డులో చలిలో అమరావతి ప్రజా రాజధానిని కాపాడుకోవాలని 189 రోజులుగా వాళ్ళు చేస్తా ఉన్న త్యాగాలకి కేంద్రాన్ని గుర్తు చేయటానికి, పార్లమెంటు గుర్తు చేయటానికి, ఒకే రాజధాని ప్రజా రాజధాని అమరావతి అని చెప్పడానికి మహిళలు, రైతులు, కూలీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతాంగం అంతా కూడా ఢిల్లీ నడిబొడ్డులో చలిలో చలిగాసుకుంటా ఉంటే ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి తాడేపల్లి కొంపలో కూర్చొని 175 సీట్లు గెలవాలంట. మాచర్ల పట్టణంలో జరిగినటువంటి దాడి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు, అలాగే టీడీపీ పార్టీ వాళ్ళు బీసీల ద్రోహి అని చెప్పేందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే పల్నాడు, ఈరోజు పల్నాడు జిల్లా చాలా ప్రశాంతంగా ఉంది, అందులో మాచర్ల నియోజకవర్గం కావచ్చు, ఈరోజు జగనన్న ప్రభుత్వంలో చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క బీసీ కూడా ఈరోజు ఎంతో భద్రతతో ఈరోజు ఆర్థిక లబ్ధి చేకూరి ఈరోజు జగనన్న సంక్షేమ పథకాల వల్ల ఎంతో ధైర్యంగా ఈరోజు బీసీలందరూ కూడా రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మన జగనన్న ప్రభుత్వంలో ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్ గా ఏదైతే జయహో బీసీ అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్వహించినటువంటి సభ సక్సెస్ఫుల్ అవ్వడము, అందులో రాష్ట్రంలోని బీసీ ప్రతినిధులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలివచ్చి జగనన్నకు మద్దతు తెలపడము, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ వాళ్ళు ఏ మాత్రం కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఈరోజు బీసీలంతా కూడా జగనన్నకు మద్దతుగా ఉన్నారు, ఈరోజు బీసీలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో ఒక భద్రత ఏర్పడింది కాబట్టి బీసీల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక కొత్త డ్రామాతో ఈరోజు ఇదేం కర్మరా బాబు అని వాళ్ళు ఏదైతే ఒక కార్యక్రమం ఇదేం కర్మ అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ వాళ్ళు
ఈ రాష్ట్రంలో ఏదైతే చేస్తున్నారో మరి ఈ కార్యక్రమం ద్వారా మాచర్లలో ఎలా టీడీపీ గుండాలు ఈ ఘటనకు పాల్పడ్డారో ఆ దృశ్యాలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ రోజు ఏదైతే మాచర్లలో బీసీలపైన జరిగినటువంటి ఘటన మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాము. ఈ రోజు ఏదైతే మాచర్లలో జరిగినటువంటి ఘటనకు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బాధ్యత వహించాలి. ఆ వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ సంబంధించి కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇదే కాదు రాష్ట్రంలో బీసీలందరి మీద ఏ ఈగ వాలినా కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళ ఏ మాత్రం కూడా ఉపేక్షించము. ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళ సంగతి తెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాదు ఏదైతే ఈరోజు ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నామో ఒక అలజడు లేని ప్రాంతాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు టీడీపీ వాళ్ళు ఏదో విధంగా అలజడులు సృష్టించేందుకు రాష్ట్రంలో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే జగనన్న ప్రభుత్వం మీద బుర్ర జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో పాలనలో సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఇదంతా ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏదైతే ఒక అలజడులకు ఒడిగడుతున్నారో ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేయలేదు? ఈ రోజు బీసీల మీద దాడులు ఈ విధంగా మీ పార్టీ వాళ్ళతో చేయించడం కరెక్ట్ కాదు. దీనికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి అని తెలియజేస్తున్నారు.